బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్లో శివాజీ గౌతమ్ మధ్య మరోసారి డిస్కషన్ జరిగింది అయితే ఎపిసోడ్ చివరిలో శివాజీపై బిగ్ బాస్కి కంప్లైంట్ ఇచ్చాడు గౌతమ్ తన మాటలు పట్టించుకోకపోతే హౌస్ నుంచి వెళ్ళిపోతానంటూ చెప్పుకొచ్చాడు బిగ్ బాస్ కొత్త గా శోభా శెట్టి నిలిచింది దీంతో బిగ్ బాస్ సెవెన్ లో క్యాప్టెన్ అయిన తొలి మహిళా కంటెస్టెంట్గా రికార్డు కొట్టేసింది అంతకుముందు క్యాప్టెన్సీ కంటెండర్ల తరపున గర్జించే పులులు టీం సభ్యులు టాస్క్ ఆడాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు దీంతో తమ తరపున ఆడమని ఒక్కొక్కరు ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేసుకున్నారు అయితే ఆ సమయంలో శివాజీ తెలివిగా గౌతమ్ని పక్కకు తప్పించాలని ట్రై చేశాడు ఈ విషయంపై గౌతమ్ ఎపిసోడ్ చివరిలో బిగ్ బాస్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేశాడు తనను కన్ఫెక్షన్ రూమ్కి పిలవాలని కెమెరా ముందు మాట్లాడాడు బిగ్ బాస్ నన్ను ఒక్కసారి కన్ఫెక్షన్ రూమ్కి పిలవండి చాలా విషయాలు రాంగ్గా బయటకు వెళ్తున్నాయి నేను వీటిని యాక్సెప్ట్ చేయలేను అదే జరిగితే నేను షో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం బిగ్ బాస్ అంటూ గౌతమ్ చెప్పుకొచ్చాడు నన్ను డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయండి శివాజీ అన్న గేమ్ మొదలయ్యే ముందు అందరినీ పిలిచి గౌతమ్ గాడు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యాడు వాడు మళ్ళీ అవ్వద్దు అని ఎలిమినేట్ చేసేద్దామని చెప్పారు మరి అర్జున్ యావర్ కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యారు కదా అదే లాజిక్తో వెళ్తే వాళ్ళు కూడా గేమ్ ఆడొద్దు కదా ఒక్క ఫిజికల్ గేమ్లోనూ కూడా ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మళ్ళీ ఆయన మాట్లాడే మాటలేంటి నీతి నిజాయితీ ధర్మం అని నీతులు చెప్తుంటారు అంటూ గౌతమ్ ఫైర్ అయ్యాడు ఆయన కూడా చాలా తప్పులు చేస్తున్నారు మా కంటికి క్లియర్గా కనిపిస్తున్నాయి దీంతో ఆయన విన్ అవ్వచ్చేమో కప్పు కొట్టొచ్చేమో ప్రైజ్ మనీ కూడా విన్ అవ్వచ్చేమో అది కాదు నాకు మ్యాటర్ అలాంటిది ఏమైనా ఉంటే నన్ను పంపించేయండి అంటూ గౌతమ్ చెప్పాడు నేను నామినేషన్స్లో లేను నన్ను డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయండి నేను వీకెండ్ అప్పుడు కూడా నాగ్ సార్ని కూడా ఇదే క్వశ్చన్ చేస్తాను నాతో బ్లఫ్ చేయలేరు ఎవరు నాకు న్యాయం కావాలి ఆన్సర్ కూడా కావాలి అంటూ గౌతమ్ బిగ్ బాస్ని కోరాడు అయితే దీనికి బిగ్ బాస్ రియాక్ట్ అయ్యాడో లేదో అనేది చూపించలేదు కానీ గౌతమ్ ఊపు చూస్తుంటే వీకెండ్ రోజు నాగార్జున దగ్గర దీనిపై పెద్ద పంచాయితీనే నడిచేలా కనిపిస్తోంది అయితే ఈ వారం మొత్తం గౌతమ్ శివాజీ మధ్య గట్టిగానే మాటల యుద్ధం నడిచింది కానీ మొత్తానికైతే శోభా శెట్టి కెప్టెన్ అయిపోయింది